ఈ అనుమతులు లేకుండా ప్రారంభించడం అనేది ఒక రాష్ట్ర ప్రభుత్వంగా చేయాల్సిన పని కాదని, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు పూర్తిగా విరుద్ధమైంది. ఇంతకాలం సమైక్య ఆంధ్రప్రదేశ్ పుణ్యమా అని చెప్పి పాలకులే సృష్టించిన కరువుకు గురైన మహబూబ్ నగర్ నల్గొండ రంగారెడ్డి జిల్లాల ఖమ్మం జిల్లా యొక్క సాగునీటి తాగునీటి అవసరాలకి దేశంలోనే ఐదవ పెద్ద నగరంగా ఉన్న హైదరాబాద్ నగర మంచినీటి అవసరాలకు భంగం కలిగించే విధంగా కరువు పరిస్థితులు వస్తే ఈ నాలుగు ఐదు జిల్లాల్లో కూడా సాగునీళ్ళకే కాదు తాగునీళ్ళకి ఇబ్బందులు వచ్చే పరిస్థితులు సృష్టించడానికి కారణమయ్యే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పథకాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ను డిమాండ్ చేయడం జరిగింది. వీళ్ళు ఎప్పుడైతే దాని జీవో ఇచ్చిండ్రో మరి ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా అప్రమత్తమై మా నిరసనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి అపెక్స్ కమిటీకి కూడా మా అభ్యంతరాలను చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని దాన్ని వెంటనే నిలుపుదల చేయాలి, ఆ జీవోను కూడా ఆపేటట్లుగా రద్దు చేసేటట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆర్డర్ ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉత్తరాల ద్వారా వివిధ వేదికల ద్వారా కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవేమి చెప్పినా ఆంధ్రప్రదేశ్ వినిపించుకోకుండా మూర్ఖంగా ముందుకు పోతున్నప్పుడు మేము గ్రీన్ ట్రిబ్యునల్ వెళ్ళి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గారిని వెళ్ళి స్టే తీసుకురావడం జరిగింది. స్టే అనంతరం కూడా వారు దాన్ని ధిక్కరించి కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి ముందుకు పోతున్నప్పుడు కోర్టు ధిక్కరణ కేసును కూడా వేసి దానికి కోర్టు ముందుకు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వయంగా మేము కేవలం సర్వే మాత్రమే చేస్తూ ఉన్నాం, అన్ని అనుమతులు వచ్చిన తర్వాతనే పని ప్రారంభిస్తాం లేకపోతే ప్రారంభించము అని చెప్పి స్వయంగా కోర్టు ముందు అఫిడవిట్ దాఖలు చేసి వచ్చి మళ్ళీ తెలంగాణ ప్రభుత్వాన్ని మోసం చేస్తూ కోర్టు ఉత్తర్వులను కూడా లెక్క చేయకుండా దొంగతనంగా అక్కడ పనులు జరిపిస్తూ ఉందనే విషయం ఈ మధ్యకాలంలో ప్రభుత్వం దృష్టి రావడం జరిగింది. దానిపైన కూడా వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి మరొకసారి గ్రీన్ ట్రిబ్యునల్ ముందుకు ఆ విషయాన్ని తీసుకువెళ్ళాలి, సాక్ష్యాధారాలతో సహా వాటిని నిరూపించాలని చెప్పి అన్ని సాక్ష్యాలను కూడా సేకరించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి కూడా కేంద్ర నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కూడా విషయాన్ని తెలియజేసి కేంద్ర మంత్రి గారితో కూడా స్వయంగా మన ముఖ్యమంత్రి గారు ఫోన్లో మాట్లాడి మన అభ్యంతరాన్ని తెలియజేసి మరి మీరు వెంటనే జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది, మరి చట్టపరంగా నడవాల్సిన ప్రభుత్వాలు రాజ్యాంగ పరిధిలో నడవాల్సిన ప్రభుత్వాలు కోర్టు అనుమతులను కూడా లెక్క చేయకుండా మరి రకంగా అనాగరికంగా వ్యవహరించడం ఏకపక్షంగా వ్యవహరించడం సరైంది కాదు. దీనిపైన ఇక మేము కూడా తెలంగాణ ప్రభుత్వంగా ఇంకా తీవ్రంగా స్పందించాల్సిన అవసరం వస్తుంది. తెలంగాణ ప్రజలను కూడా మళ్ళీ ఒకసారి ఉద్యమించవలసిన పరిస్థితులు కూడా వస్తాయనే విషయాన్ని కూడా కేంద్ర మంత్రికి మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది స్పష్టంగా. వాస్తవానికి
తెలంగాణ ప్రయోజనాలని పణంగా పెట్టడం, తెలంగాణ నీటిని వాడుకొని తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడం ఆంధ్ర పాలకులకు మొదటి నుంచి అలవాటు. సమైక్య రాష్ట్రంలో ఉన్ననాడు కూడా ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ ప్రాంత ప్రయోజనాల గురించి ఆలోచించిన వాళ్ళు ఎవరు లేరు. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన నాయకులు ఏ ఒక్క ప్రాజెక్టు కూడా తెలంగాణలో కట్టాలని, రిజర్వాయర్లు కట్టాలని, తెలంగాణది ఎప్పటికైనా శాశ్వతంగా ఎత్తిపోతల మాత్రమే తెలంగాణ పరిస్థితి, మనకున్న భౌగోళిక పరిస్థితులలో కృష్ణ అయినా గోదావరి అయినా రాష్ట్ర మధ్యలో నుంచి ప్రవహించిన అది ఎక్కువ లోతు నుంచి వెళ్తుంది కాబట్టి తప్పని పరిస్థితులలో లిఫ్టులు మాత్రమే శరణ్యం కాబట్టి మరి కేవలం వరదలు వచ్చినప్పుడు మాత్రమే లిఫ్టుల ద్వారా నీళ్లు తీసుకొని రైతాంగానికి కావాల్సిన పద్ధతుల్లో రిజర్వాయర్ల నిర్మాణం చేసి ఆ రిజర్వాయర్లలో వరదలు ఎక్కువగా వచ్చినప్పుడు తీసుకొచ్చిన నీళ్లను స్టోర్ చేసి ఉంచాల్సిన అవసరం, ఆ తర్వాత రైతుల అవసరాలకు తగ్గట్టుగా వాటిని పొలాలకు విడుదల చేయాల్సిన అవసరం ఉండే. కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కరు కూడా, ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా అటువంటి ప్రయత్నాలు చేయలేదు. పైగా తెలంగాణకు ద్రోహం చేసే పద్ధతుల్లోనే ప్రారంభించిన ప్రాజెక్టులను, శంకుస్థాపనలు చేసిన ప్రాజెక్టులను అన్ని అనుమతులు ఉండి రాష్ట్ర ప్రభుత్వంగా తప్పని పరిస్థితుల్లోనైనా వాళ్ళు ఇచ్చిన బడ్జెట్లకు సంబంధించిన బడ్జెట్లను పూర్తి చేసే పద్ధతుల్లో కూడా ఏ ఒక్క సంవత్సరం కూడా పనులు చేయలేదు. సంవత్సరం చివరి వరకు నిధుల్ని ఖర్చు చేయకుండా ఉంచడం, నిధులు ఖర్చు కాలేదు అని వాళ్ళే రాసి ఆంధ్రకు తరలించకపోవడం, ఈ కుట్ర వరుసగా 60 సంవత్సరాలు చేశారు. ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు కాలంలో ఆయన ఒక్కడుగు ముందుకేస్తే రాజశేఖర రెడ్డి గారు బరి తెగించి 100 అడుగుల వెడల్పు చేసి జలయజ్ఞం పేరుతోని తెలంగాణ జలాల దోపిడీ చేసి తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేసిన విషయం ఇది చారిత్రక వాస్తవం. ఇవాళ చాలామంది మాట్లాడుతున్నారు ఇవాళ ఏదో టీఆర్ఎస్ను కేసీఆర్ను విమర్శిస్తామని చెప్పి ఏదో పిల్లకాకులాగా మాట్లాడుతున్నారు కొంతమంది. వాళ్ళ అమాయకంగా మాట్లాడినా ప్రజలకు విషయాలన్నీ తెలుసు. రాజశేఖర రెడ్డి తెలంగాణకు ద్రోహం చేస్తున్న నాడు వీళ్ళంతా రాజశేఖర రెడ్డి వెంట ఉండి మంతబడిన వాళ్ళు. ఇవాళ మాట్లాడుతున్న ఒక్కొక్క నాయకుడు ఇవాళ ఆ పార్టీలో ఉండి బీజేపీకి పోయి ఇంకా టీఆర్ఎస్ మీద మాట్లాడుతున్న నాయకులు, నాయకురాలతో సహా తెలంగాణకు ద్రోహం చేస్తున్న ప్రతి సందర్భంలో రాజశేఖర రెడ్డికి స్వాగతించిన వాళ్ళు వీళ్ళు. తెలంగాణకు పెద్ద ద్రోహి రాజశేఖర రెడ్డి అని చెప్పి ఆనాడు కేసీఆర్ గారితో సహా తెలంగాణ ప్రజలందరూ కూడా గొంతెత్తి మాట్లాడితే అట్లా మాట్లాడిన వాళ్ళను అణిచివేసిన వాళ్ళు వీళ్ళు. ఆనాడు మంత్రులుగా ఉండి, శాసనసభ్యులుగా ఉండి, శాసనమండలి సభ్యులుగా ఉండి, పార్లమెంట్ సభ్యులుగా ఉండి రాజశేఖర రెడ్డి దగ్గర మనల్ని పొందటానికి వీళ్ళు ఓట్లేసిన ప్రజలకు, వీళ్ళకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ద్రోహం చేసిన వాళ్ళు వీళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు. ఒక్కరిని చెప్పమనండి ఎవరు వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళు. రాజశేఖర రెడ్డి జలదోపిడికి మేము అడ్డుకోవడానికి ఒక్క మాట మాట్లాడినామని చూపించమనండి ఎవరైనా. ఒక జలదోపిడి కాదు, తెలంగాణను రాకుండా అడ్డుకోవడానికి రాజశేఖర రెడ్డి చేయనటువంటి ప్రయత్నం లేదు. ఆనాడు కేంద్ర కాంగ్రెస్ ముందుకొచ్చి తెలంగాణ కోరిక న్యాయమైంది,
సరే ఆనాడు నెహ్రూ కాలంలో పొరపాటు జరిగింది ఆంధ్రప్రదేశ్లో కలపడం మళ్ళీ సరిచేసే అవకాశం మాతో కలిసి పనిచేస్తే ఎన్నికల అనంతరం మేము కేంద్రంలో ప్రభుత్వానికి వస్తే వెంటనే తెలంగాణ ఇస్తామని చెప్పి మాట ఇస్తే ఆ రోజు టిఆర్ఎస్ పార్టీగా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చి ఏర్పడ్డ ప్రభుత్వంలో కేసీఆర్ గారు కేంద్రంలో మంత్రిగా చేరి ఏ శాఖ లేకున్నా ఏం లేదు నాకు మీరు ఎప్పుడు తెలంగాణ ఇస్తే అప్పుడే తీసుకొని వెళ్ళిపోవడానికి మాత్రమే ఉన్నా ఇక్కడ నేను క్యాబినెట్లో మా అంశాన్ని తీసుకురావడం కొరకు ప్రతి క్షణం మీకు గుర్తు చేయడం కొరకు మాత్రమే నేను క్యాబినెట్లో చేరుతున్నానని చెప్పి మరి చేరి తెలంగాణ అంశాన్ని సజీవంగా ఉంచుతూ ప్రతిరోజు దాన్ని మాట్లాడుతూ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న క్రమంలో రాజశేఖర్ రెడ్డి ఇక్కడ కాల్ దూవుతూ తెలంగాణ హక్కులకు భంగం కలిగించే పద్ధతుల్లో ఏ అనుమతులు కూడా లేకుండా రాయలసీమలో దాదాపు 300 పైగా టీఎంసీల్ని నిల్వ చేసే సామర్థ్యం గల ప్రాజెక్టులను కడుతున్న సందర్భంలో కేసీఆర్ గారు దాన్ని వ్యతిరేకిస్తూ ఈ పద్ధతుల్లో పనిచేస్తే మేము బయటికి వెళ్ళాల్సి ఉంటుంది మళ్ళీ ఉద్యమానికి వెళ్ళాల్సి ఉంటుందనే విషయాన్ని ఆనాటి యూపీఏ ప్రభుత్వం దృష్టికి ఆనాటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మీరు తొందరపడవద్దు మేము పిలిచి మాట్లాడతామని చెప్పి ఢిల్లీకి పిలిపించి కేసీఆర్ గారిని రాజశేఖర్ రెడ్డి గారిని ఎదురు కూర్చోబెట్టి మీ అభ్యంతరాలు చెప్పండి తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతున్న అంశాలు ఏంటో చెప్పండి అని చెప్పినప్పుడు కేసీఆర్ గారు విషయాలను స్పష్టంగా ముందు పెట్టి ఈ ప్రాజెక్టులు కట్టడం అనేది తెలంగాణకు నష్టం చేసే అంశం మా కృష్ణా జిల్లాలో మా వార్డును దూసుకుపోయే పనిచేస్తూ ఉన్నారు దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని చెప్పి చెప్తే రాజశేఖర్ రెడ్డి సోనియా గాంధీ దగ్గర ఒప్పుకొని నేను ఆపుతున్నానని చెప్పి వచ్చి మళ్ళీ దుర్మార్గంగా వ్యవహరించి ఆ ప్రాజెక్టులను కొనసాగించిన సందర్భంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి కేసీఆర్ గారు రాజీనామా చేస్తూ ఇక్కడ రాష్ట్రంలో కూడా మంత్రులందరూ రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ప్రయోజనాల కొరకు ముందు నిలిచినందన్న విషయం అందరికీ కూడా తెలుసు అవలమా వీరు ఇవాళ మాట్లాడుతున్న చిలక పలుకులు పడుతున్న వాళ్ళు వీళ్ళంతా రాజశేఖర్ రెడ్డి సంఘన చేరి ఆ తెల్లవారి నుంచి టీఆర్ఎస్ని ఎట్లా అణచివేయాలి టీఆర్ఎస్ ఎట్లా చీల్చాలి తెలంగాణ ఉద్యమాన్ని ఏ రకంగా లేకుండా చేయాలి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలే లేకుండా చేయాలని చెప్పి రాజశేఖర్ రెడ్డి చేసిన కుట్రల్లో భాగస్థులైన వాళ్ళు వీళ్ళందరూ కూడా అన్నాడు ఇలా పెద్ద గొంతెత్తుకొని అరుస్తున్న నాయకుడు రాజశేఖర్ రెడ్డి మా ఊర్లో పుట్టింటే ఇంకా బాగుండేని మాట్లాడాడు ఇవాళ మాట్లాడుతున్నారు సిగ్గు ఎగ్గు లేకుండా ఇవాళ బీజేపీలో గుంతెత్తు మాట్లాడుతున్న నాయకురాలు తెలంగాణ ప్రజలకి అత్యంత ఎక్కువ ద్రోహం చేసిన పోతిరెడ్డిపాడు కాలువ వెడల్పు చేసినాడు పోయి రాజశేఖర్ రెడ్డికి మంగళహారతులు ఇచ్చింది ఇది వీళ్ళ ద్రోహ చింతన వీళ్ళు చేసిన పని తెలంగాణ ప్రజలకి వీళ్ళు చేసిన ద్రోహానికి తార్కాణాలు రాజశేఖర్ రెడ్డి చేస్తున్న మోసానికి మీరు వంతబడిన వందిమాలతులు మీరు రాజశేఖర్ రెడ్డి కుట్రలకు మీరు సాక్షులు మీరు ఇవాళ ఏం తెలియనట్టు ముసలికన్నీలు గారుస్తున్నారు లేవా లెక్కలు తేదీలు లేవా ఇవాళ ఏ రోజు రాజశేఖర్ రెడ్డి ఏం ప్రకటన చేసిండు ఏం కుట్ర చేసిండు ఆ రోజు మీరు ఏం మాట్లాడినరు ప్రతి ఒక్కటి ఉన్నాయి సాక్ష్యాలతో సహా అటువంటి వాళ్ళు ఇవాళ ఆంధ్రప్రదేశ్ మీద దాడి పెట్టాల్సింది పోయి వాళ్ళకి లాభం కలిగే పద్ధతుల్లో తెలంగాణ ప్రజల్లో చీల్కరించే పద్ధతుల్లో టీఆర్ఎస్ను కేసీఆర్ను తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శ చేస్తున్నారు
నిజంగా మీరు తెలంగాణ మీద ప్రేమ ఉంటే రాజశేఖర్ రెడ్డి మీదనో ఆయన కంటే పెద్ద గజదొంగలాగా తగిలిన జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద మాట్లాడాలి, తెలంగాణ ప్రభుత్వానికి భుజం కలిపి నిలబడాలి. ఇది తెలంగాణ ప్రజల హక్కుల సమస్య, దీంట్లో రాజకీయాలకు తావు లేదు, మనం అందరం ఒకటిగా ఉండాలనే భావన రావాలి. కానీ ఏ ఒక్కరోజు కూడా మీ జీవితంలో మీ పార్టీ లైన్ కాదని ప్రజల వైపు నిలబడ్డ సందర్భం లేదు. మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ, మీ రాజశేఖర్ రెడ్డిని మీరు దేవుడిగా పోల్చిన మీరందరూ మీ జీవితమంతా తెలంగాణకు ద్రోహం చేసే పని చేసిన తప్ప తెలంగాణ ప్రజల హక్కుల కొరకు మాట్లాడలే, నోరు మూసుకొని ఉన్నారు. ఆ రోజు పదవుల కొరకు పెదవులు మూసుకున్న వాళ్ళు మీరు. రాజశేఖర రెడ్డి కర్ర ఇస్తే దాంతో తెలంగాణ ప్రజల తలబలు ఉన్న వాళ్ళు మీరు. ఇవాళ కూడా మళ్ళీ అదే పని చేస్తున్నారు. అసలు నీళ్ళ దొంగ రాజశేఖర రెడ్డి ఇవాళ అంతమించిన గజదొంగ జగన్మోహన్ రెడ్డి అని చెప్పాల్సిన మీరు ప్రభుత్వం పైన దాడి చేస్తారా? ఇదా మీకు తెలంగాణ ప్రజల పట్ల ఉన్న ప్రేమ. కేసీఆర్ గారు మొదటి రోజు నుంచి చెప్పారు, తెలంగాణ కొరకు అందరం ఒకటవుదాం రాజకీయాలకు అతీతంగా. ఒక తల్లికి నలుగురు కొడుకులు ఉంటే ఆ తల్లి పైన ఎవడైనా చేయేస్తే నలుగురు ఒకటైతారు అని నరుకుతారు, ఆ తర్వాత మళ్ళీ ఎవరు వాళ్ళు చేసుకోవచ్చు, కానీ తల్లి విషయం కూర్చోడానికి అందరూ ఒకటి కావాలి అనమాట. 20 ఏళ్ళుగా చెప్పినా మీకు ఎన్నడూ చెవికి ఎక్కలే. మీరు ఎప్పుడు మీ జీవితకాలంలో బానిసలుగానే ఉన్నారు. ఆనాడు రాజశేఖర రెడ్డి భయానికి ఉంటే అర్థం చేసుకున్నాం, కానీ ఇవాళ ఇవాళ కూడా అవే ఆలోచనలు. ఇప్పుడైనా నిలబడవచ్చు తెలంగాణ ప్రజల తరఫున, కానీ ఇంకా బానిస ఆలోచనల నుంచి బయటకు వస్తలేరు. ఇవాళ చేయవలసింది మొత్తం తెలంగాణ ప్రజలుగా మనం ఒక గొంతుగా వినిపించాలి. ఇంత స్పర్ధలున్న రోజు తను కొంచెం వస్తున్న ఆంధ్రప్రదేశ్లోనే తెలంగాణ దోసుకునే విషయం వచ్చేవరకు ఒకటవుతున్నారు. కానీ ఇక్కడ మనం ద్రోహానికి గురవుతున్నా, తెలంగాణ ప్రజల హక్కులకు భంగం వాటిల్లుతున్నా వీళ్ళకి ఇంకా జ్ఞానోదయం కావటం లేదు. కానీ ఎట్టి పరిస్థితులలో తెలంగాణ ప్రభుత్వంగా ఒక్క చుక్క నీళ్లను కూడా తెలంగాణ వాటాల్లో నుంచి అదనంగా ఆంధ్రకు పోవడానికి అనుమతించాం. మేము ఇంతకాలం ప్రభుత్వంగానే పోరాటం చేస్తున్నాం. రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం ఒక ప్రభుత్వంగా ఏం చేయాలో ఆ పనులన్నీ చేస్తూ ఉన్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా మౌనంగా ఉంటుంది, కానీ ఇక్కడ బీజేపీ నాయకులు కూడా తెలంగాణకు ద్రోహం చేసే పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే జాతీయ పార్టీలు ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల గురించి ఆలోచించలేదు, తెలంగాణ ప్రజలకు మోసం చేసినాయి తప్ప. అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా కమ్యూనిస్ట్ పార్టీ అయినా ఏ జాతీయ పార్టీ అయినా తెలంగాణ ప్రజల్ని మోసం చేసినవే తప్ప తెలంగాణ ప్రజల హక్కుల కొరకు ఒక్కరోజు కూడా సానుభూతిగా నిలబడిన పార్టీ లేదు ఇప్పటి వరకు. ఒక్క టీఆర్ఎస్ పార్టీ కనుక పుట్టి ఉండకపోతే ఇవాళ తెలంగాణ సమాజం ఇంత గొప్పగా నిలబడేది కాదు. కేసీఆర్ నాయకత్వంలోనే కనుక ఈ రాష్ట్రం నడిచి ఉండకపోతే 2014 నాడున్న ఆకలి ఆకలి చావులు ఆత్మహత్యలు ఇంకా నిరంతరంగా కొనసాగేవి, ఇంకా అభివృద్ధి చెందేవి.
చాలా ఆశ్చర్యంగా మాట్లాడుతున్నారు. కృష్ణ పైన గోదావరి పైన తలపెట్టిన ప్రాజెక్టులు ఏం ప్రయోజనం ఇవ్వలేదు, ప్రజలు నవ్వుకుంటారు. ఇప్పుడు ఈ వేసంగిలో ఈ యాసంగిలో తెలంగాణ రైతులు ఇచ్చిన పంట ధాన్యం సేకరణలో 90 లక్షల మెట్రిక్ టన్నులు దాటింది. 3 నెలలు వరుసగా రాత్రి పగలు అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు పనిచేసి సేకరిస్తే కూడా చివరిదాకా నిన్న మొన్నటిదాకా పూర్తి కాలే. గంత పంట వండించింది తెలంగాణ. మీ ముఖానికి మీరున్న నాడు 9 లక్షల దిక్కులేదు. ఇవాళ పంజాబ్ను కూడా దాటేసి 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని ఉత్పత్తి చేసింది తెలంగాణ రాష్ట్రం. ఆఖరి చావులు ఆత్మహత్యలకు తోడు ఫ్లోరిన్తోని దెబ్బతిన్న నల్లగొండ జిల్లా ఇవాళ ఈ యాసంగిలో దాదాపు 20 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని ఇచ్చి రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచింది. మహబూబ్నగర్ జిల్లా 10 లక్షల పైన ఎకరాల్లో సాగు చేసి ఇవాళ ఆకలి సాగు లేకుండా చేసింది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది ప్రజలు వలస వెళ్లిన జిల్లాగా రికార్డు సృష్టించిన మహబూబ్నగర్ జిల్లా ఇవాళ సస్యశ్యామలమైంది. ఇవాళ అందరూ కూడా మళ్ళీ వెనక్కి తిరిగి వస్తున్నారు గ్రామాల్లోకి. కనబడతలే వాటి వేవి. లెక్కలు తెలుస్తలేవు. కాళేశ్వరం జిల్లాలతోనే ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 50 లక్షల ఎకరాలు సస్యశ్యామలమైన సంగతి ఈ నాయకులు కనబడతలేదు. కళ్ళు చెవులు మూసుకొని కేవలం నోటితో మాట్లాడుతున్నారు. వినడానికి వినడానికి ఇష్టం లేదు. మీరు ఏం మాట్లాడినా ప్రజలు వాస్తవాన్ని గ్రహిస్తున్నారు, ప్రజలు వాస్తవంలోనే ఉన్నారు. ఇవాళ 1 కోటి ఎకరాలకు పైగా ఎట్లా సాగవుతుందో ప్రజలందరికీ తెలుసు. ఇవాళ కూడా రాజశేఖర రెడ్డి గురించి ఒక మాట మాట్లాడడానికి దమ్ము లేదు. బతుకున్న నాడు పదవులు ఇస్తాడో ఇవ్వడం భయపడి ఉండొచ్చు, ఇవ్వలేని వాస్తవాలు మాట్లాడచ్చు, కదా దమ్ము లేదు. ఇంకా మేము సమైక్యాంధ్రప్రదేశ్లో వాళ్ళ కింద బానిసలుగానే ఉన్నామని భావిస్తున్నారు వీళ్ళు, అందుకే ఈ మాటలు మాట్లాడుతున్నారు. మీరు ఎన్ని మాట్లాడినా మీరు ఏం చేసినా మేము మా ఆత్మస్థైర్యాన్ని కోల్పోయేది లేదు. తెలంగాణ ప్రజల పట్ల టీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ ప్రభుత్వంగా మా నిబద్ధతను మీరేం సడలించలేరు. ఒక్క చుక్క నీళ్ళని కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకుపోనివ్వం మనం మా బాట కాదని చేసినాం. ఇప్పుడు 7 ఏళ్ళలో కట్టడి చేసినాం. అందుకే ఇవాళ మా నాగజయసాగర్, మా మిర్యాల కూడా, మా హుజూర్ నగర్ కోదాడ నియోజకవర్గ రైతాంగం అంతా మాతో ఉన్నారు. వాస్తవాలు ఇంత చూశారు కాబట్టి మీ హయాంలో 50 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కసారి కూడా వరుసగా 3 పంటలు పండించింది లేదు. ఇవాళ మేము వచ్చిన తర్వాత వరుసగా 8 పంట పండిస్తూ ఉన్నారు రైతాంగం. నాగజయసాగర్ రుణకాలం విషయంలో కావచ్చు, శ్రీశైలం నీళ్ళ విషయంలో కావచ్చు, నోరెత్తి మాట్లాడలేదు. మీరు అన్నాడు పెద్ద పెద్ద నాయకులు మనం చెప్పుకునే వాళ్ళు ఎవరు, కానీ ఇవాళ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పొలాలు ఎట్లా పచ్చబడుతున్నాయో, మీరు ఆ రోజు టేలేని పొలాలని చెప్పి తోక చివరి పొలాలని పేరు పెట్టి మీరు ద్రోహం చేసిన ఏ పొలాలు అవుతున్నాయో ఇవాళ చివరి ఎకరం కూడా వార్త ఉంది.
అది మా నిబద్ధత. ఆ రైతాంగమే చెప్తున్నారు మీరు కలిసి వచ్చినా రాకపోయినా వాళ్ళకు వంతపాడినా ఎట్టి పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసే ద్రోహాన్ని అడ్డుకొని తీరుతాం. తెలంగాణ ప్రజల హక్కుల్ని ఆనాడే 20 ఏళ్ల కిందనే తెలంగాణ హక్కుల కొరకు నాగజయసాగర్ నీళ్ల కొరకు మహబూబ్నగర్ జిల్లాలో కృష్ణపైన ఉన్న మా ప్రాజెక్టుల కొరకు కొట్లాడిన వాళ్ళం. ఇవాళ ప్రభుత్వంగా ఇంకా 1000 బలంతో పనిచేస్తాం. ప్రభుత్వంగా చేయాల్సింది ప్రభుత్వంగా చేస్తాం. టీఆర్ఎస్ పార్టీగా ప్రజలుగా మళ్ళీ తెలంగాణ ప్రజలు ఐక్యం చేస్తాం. ఈ రెండు పార్టీలు చేసే ద్రోహాన్ని ఎండగడతాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిలవరిస్తాం. తెలంగాణ ప్రజల ప్రయోజనాల్ని కృష్ణా నది పైన మాకున్న హక్కుల్ని కాపాడుకుంటాం. అంటే ఇదే అలా నాయన చేసిపోయిన దోపిడికి ఇంకా ఎక్కువ కొనసాగిస్తా, ఇక్కడ ఉన్న ప్రాజెక్టులు లేకుండా చేస్తా, ఆడ మా అన్న నిలిస్తా అంటుందేమో. మరి గదే కావచ్చు, రాజుల రాజ్యం అంటే మాకు తెలిసి అయితే తెలంగాణలో నోరెత్తిన గాలి చేయడం, తెలంగాణ హక్కుల్ని కాలరాసి నీళ్ళు తీసుకుపోవడం, తెలంగాణకు రావాలంటే పాస్పోర్ట్ తయారు చేసుకోవాలని చెప్పడం, బహుశా రాజన రాజ్యం అంటే గిదే మాకు తెలిసి. మరి మళ్ళీ ఆ రాజ్యాన్ని తేవడానికి ఆమె ఊళ్ళు ఇవ్వచ్చు, కానీ తెలంగాణలో ఎవరు స్వాగతించరు. మీరు ఒక్కటి సార్ చేసుకోండి, కృష్ణ నీళ్ళు వాడుకోమని చెప్పలేదు 100%. విను ఒకసారి, మళ్ళీ ఒకసారి వినండి. మీరు ఏమంటే మీరు ప్రశ్న కరెక్ట్ వేయండి, నాకు ఏం అభ్యంతరం లేదు. వేదేశ్న కృష్ణా నీళ్ళు కాదు, గోదావరి నీళ్లు సోదర, నువ్వు చెప్తా వినిగా. గోదావరి నీళ్లు మళ్ళీ పొరపాటు పడకు. గోదావరి నీళ్లు ఓకే చూద్దాం. గోదావరి నీళ్ల విషయంలో స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఆయన కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చిండు, ఇప్పటిదానికి ఆయన పరిపాలన చేయలేదు, గతంలో ఉన్న వాళ్ళు తప్పులు చేసిండ్రు, పక్క రాష్ట్రాలతో పంచాయతీ పెట్టుకోవడమే పనిచేయడం అనుకున్నారు, కొంతమంది తెలిసి కావాలని ప్రజలకు న్యాయం చేసే శక్తి లేక పక్కవాడితో పంచాయతీ పెట్టుకొని పబ్బం గడుపుకోవాలి, ఓట్లు దండుకోవాలని ఒక ఓట్ల రాజకీయాలు చేశారు తప్ప ప్రజల కొరకు పనిచేయలేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేస్తే పక్క రాష్ట్రాలు కూడా ఎట్లా ఒప్పించవచ్చో ప్రాక్టికల్ గా చేసి నిరూపించిన నాయకుడు కేసీఆర్ గారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో 50 ఏళ్ళు మీరు చేయలేని ఒప్పందాన్ని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండి, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండి, కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్న రోజుల్లో కూడా మీరు చేయలేని ఒప్పందాన్ని కేసీఆర్ గారు 1 సంవత్సరంలోనే సాధించి తనకున్న పరిపాలన చతురతతోని మహారాష్ట్రను ఒప్పించి అంత పెద్ద ప్రాజెక్టును తెచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, అదే ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి కూడా పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పిలిపించి కలిసి ఉంటే ఏ రకంగా చేయొచ్చో, ఏ అద్భుతాలు చేయొచ్చో, సముద్రాల పాలవుతున్న నీళ్లను ఏ రకంగా పొలాలకు మళ్లించవచ్చో ప్రత్యక్షంగా చూపించి ఇగో ఈ పద్ధతిలో మీరు కూడా చేసుకోండి, గోదావరిలో మనం దాటిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం వేలాది టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి, ఆ నీళ్ళని తెచ్చి వాడుకోండి, రైతులు ఎక్కడైనా సరే రైతాంగానికి నీళ్ళని అందించడంలో తప్పులేదు, ఆ రకంగా వృధాగమయ్యే నీళ్ళని తెచ్చుకోండి అని చెప్పి మార్గం చెప్పాను. కొత్తవాడు అర్థం చేసుకొని పనిచేసుకుంటుండొచ్చు, ప్రజల కొరకు పనిచేసే తాపత్రయం ఉంటే తప్పకుండా చేస్తారు అని చెప్పి ఒక సదుద్దేశంతో బహిరంగంగా పిలిపించి ముఖ్యమంత్రితో సహా అధికారులను కూడా పిలిచి ఏ రకంగా చేసుకోవచ్చో కూడా చూపించారు.
కానీ వాళ్ళ దురదృష్టం ఎందుకో వాళ్ళకు ప్రజలకు నీళ్ళు అందించే ఉద్దేశం కానీ ఒక మంచి పరిపాలన అందించే ఉద్దేశం లేనట్టుంది. పక్క రాష్ట్రాన్ని మోసం చేయడం ద్రోహం చేయడం మరి తండ్రి నుంచి వచ్చిన అలవాటు ఉన్నట్టుంది. అందుకే దాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగా నీళ్ళు ఇవ్వాలనుకుంటే గోదావరిలో మిగిలిపోయిన నీళ్ళని తెచ్చుకుంటే అభ్యంతరం లేదని చెప్పినాం, స్పష్టంగా బాధ్యతగా చెప్పినాం. ఆ ముఖ్యమంత్రి గారు ఏం చేసినా ధైర్యంగా చేస్తాడు. తెలంగాణ ప్రజల్లో పిచ్చిండు, ఆంధ్ర ప్రజలు కూడా సంతోషపడ్డారు. తెలంగాణ ప్రజల్ని కొంతమంది గందరగోళపరిచే ప్రయత్నం చేసినా వాస్తవాలకు కుండ బదులు కొట్టి అసెంబ్లీలో చెప్పాను. ఎస్, అది మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, మా నాయకుడికి ఉన్న చిత్తశుద్ధి, మా నాయకుడికి రైతాంగం పట్ల ఉన్న ప్రేమ నిదర్శనం. మేము ఇవాళ కూడా చెప్తున్నాం, మేము చెప్పిన పద్ధతుల్లో మీరు నిలుచుకొచ్చుకుంటే మీ ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి కూడా ఉపయోగమవుతుంది. అక్కడ మాకు అభ్యంతరం లేదు. మేము చెప్పింది వాస్తవం, ఆ మాట మీద ఉండేది వాస్తవం. నిజంగా మీకు మీ ఆంధ్రప్రదేశ్ రైతాంగం పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆ పని చేసుకోవాలి. ఉన్న వాటాలోనే చెప్పినాం, లెక్క చూసుకోండి ఒకసారి. కాంగ్రెస్ ఆడ అనేది ఇన్ని రోజులు చూడలేదు, నువ్వు చూసినావు ఎప్పుడన్నా ఇతరులు మాట్లాడండి వచ్చి ఎవరైనా ఇలా మాట్లాడినాడు. తెచ్చింది మేం కదా స్టే, తెచ్చింది మేమే కదా స్టే. మేము స్టే తీసుకొచ్చినాము, కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసినాము, కేంద్రాన్ని రిస్క్లోకి రావాలని చెప్పినాము. మా పిటిషన్ మీద వచ్చింది స్టే. మళ్ళీ కంటెంప్ట్ కూడా మేమే వేసినాము, కంటెంప్ట్ కూడా మేమే వేసినాము, కంటెంప్ట్ కూడా మేమే వేసినాము. గవర్నమెంటే వేసింది, గవర్నమెంట్ నుంచి మేమే రిపోర్ట్ సబ్మిట్ చేసినాం. మా అడ్వకేట్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాదించిండు, మా అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాదించిన దాని మీదనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫిడవిట్ వేసింది. మేము పనులు చెయ్యము అనుమతులు వచ్చే వరకు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫిడవిట్ వేసింది మా వాదన మీదనే. మళ్ళీ కూడా కంటెంప్ట్ మీద మళ్ళీ కూడా వెళ్తా ఉన్నాం. వంద శాతం అదే కదా మేము చెప్పింది, కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఇన్వాల్వ్ కావాలి, థర్డ్ పార్టీగా మీరే పరిష్కారం చేయాలని చెప్పినాం. కేంద్ర మంత్రితో కూడా మాట్లాడండి మా ముఖ్యమంత్రి గారు, ఆపుకోమనే చెప్పినాం మేము. ట్రిబ్యునలే చెప్పిన తర్వాత, కోర్టులో ఉన్న తర్వాత నీ జీవో ఉపసంహరించుకోవాలి, నీ పనులు ఆపాలి, అంతే ఇంకా దాంట్లో చర్చలు చేయడానికి ఏముంది. నీ జీవోను విత్డ్రా చేసుకోవాలి, నీ పనులు ఆపాలి. నువ్వేదైతే అక్రమంగా దుర్మార్గంగా చేస్తున్నావో, చట్టవిరుద్ధంగా చేస్తున్నావో, ఇవాళ కోర్టు స్టే ఉన్నప్పుడు కూడా చేస్తున్నావో, దాన్ని ఆపాలి. పని బంద్ చేసుకొని వస్తే మంచిది, పని బంద్ చేస్తూ జీవో ఉపసంహరించుకొని వస్తే మేము రెడీ ఉన్నాం చర్చలకి. జీవో ఉపసంహరించుకొని తీసుకురండి, మేము రెడీ ఉన్నాం. ప్రభుత్వంగా కేంద్రంతో మాట్లాడడం, కేంద్రం తన పాత్రను తను నిర్వహించేటట్టు చేయడం, ట్రిబ్యునల్లో వీలేదైతే అఫిడవిట్ ఇచ్చి వచ్చిండ్రో దాన్ని తుంగలో దొక్కి మళ్ళీ దౌర్జన్యంగా ఏ రకంగా చట్టవిరుద్ధంగా పనిచేస్తున్నారో మరొకసారి ట్రిబ్యునల్ ముందుకు దాని సాక్ష్యాలన్నింటినీ కూడా తీసుకుపోవడం కావాల్సిన సాక్ష్యాలను కూడా సేకరించినాం. ప్రస్తుతం పని జరుగుతున్న అన్ని ఫోటోలు అన్ని వీడియోలతో సహా తీసుకొచ్చిన సేకరించినాం, మళ్ళీ ఒకసారి ట్రిబ్యునల్ ముందు వేయబోతా ఉన్నాం. ఇక ఇప్పుడు ఈ అంశాన్ని ప్రజలకు కూడా తీసుకుపోదలుచుకున్నాం. టీఆర్ఎస్ పార్టీగా ప్రజల్ని కూడా సేకరించడం ద్వారా, ప్రజలందరూ సమీకరించడం ద్వారా కేంద్రం మెడలు కూడా వంచాలి. ఇందులో కేంద్ర పాత్ర కూడా ప్రధానమైంది. ఉన్న చట్టాల ప్రకారం రెండు రాష్ట్రాల మధ్యన తవ్వులు వచ్చినప్పుడు కేంద్రానికి జోక్యం చేసుకునే అధికారం ఇచ్చారు కాబట్టి చట్టంలో, దాని ప్రకారం కేంద్రం కూడా తన పాత్ర తను పోషించాలి, ప్రేక్షక పాత్ర పోషించడానికి వీల్లేదు అనే విషయాన్ని కూడా చెప్పదలుచుకున్నాం. తెలంగాణ ప్రజల్లో కూడా వీళ్ళ బండలన్నీ బట్టబయలు చేయదలుచుకున్నాం. మీకు మళ్ళీ అర్థం కాలేదు ఎంతసేపు. కోర్టు నుంచి స్టే తీసుకొచ్చినాం, కోర్టు నుంచి
కోటి మీద నమ్మకం పోవడం కాదే బాబు, వాడు పనిచేస్తుండే విషయం ఇప్పుడు కదా మనకు తెలిసింది. ఆపినామని చెప్పినాడు, ఆపినామని చెప్పినప్పుడు నమ్మాలి కదా, కోర్టు స్టే ఉంది కోర్టు మీద ఆగిండి అనుకున్నాం. కొద్ది కాలం ఆపినరు, కొద్ది రోజులు ఆపినరు, ఆ రోజు స్టే ఇచ్చిన రోజు నెల రెండు నెలలు ఆగినరు, మళ్ళీ పనులు మొదలుపెట్టింది ఈ మధ్యకాలంలో. పనులు మొదలు పెట్టగానే మా దృష్టికి వచ్చింది, అందుకే మళ్ళీ కూడా అదే కోర్టుకు వెళ్తున్నాం, కేంద్రానికి చెప్తున్నాం, ప్రజలు కూడా సమీకరిస్తా ఉన్నాం. 100% కనబడుతుంది, అది కనబడుతుంది, పక్షపాత దూరం కనబడుతుంది. లేకపోతే ఎందుకు మాట్లాడరు, మాట్లాడలేదా కేంద్రం? దాంట్లో చాలా స్పష్టంగా ట్రిబ్యునల్ ఒక వ్యాఖ్య చేసింది, మీరు కనుక మళ్ళీ ఇదే పద్ధతిలో మీరు ఇచ్చిన అఫిడవిట్ మీద నిలబడి పనులు ఆపకుండా అట్లే కనుక ముందుకు పోతే సిఎస్ను జైలుకు పంపిస్తామని చెప్పి చెప్పింది, కామెంట్ చేసింది ట్రిబ్యునల్. అందుకే మళ్ళీ ఒకసారి ట్రిబ్యునల్కి వాస్తవాలు చెప్పదలుచుకున్నాం. మీకు ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం లేరు, మీరు మీకు ఇచ్చిన అఫిడవిట్ కూడా కాదని ఇవాళ పనులు జరుగుతున్నాయి అని చెప్పి సాక్ష్యాలు మళ్ళీ పెట్టదలుచుకున్నాం. కోర్టు ముందు చేయాల్సిన పని అదే, ఎవరైనా నువ్వైనా నేనైనా కోర్టు ముందు చేయాల్సిన పని అదే. వాళ్ళు ఇచ్చిన ఉత్తర్వుల్ని అమలు చేయడం లేదు, వాటి అతిక్రమిస్తున్న విషయాన్ని మరోసారి వాళ్ళు దృష్టి తీసుకుపోవాలి. బుద్ధి లేని మాటలు, ఆపమని పెట్టిందే మేము, అపెక్స్ కమిటీని కోరిందే మేము, దాన్ని ఆపేసి ఉత్తర్వులు ఏమో చెప్పింది మేము. ఇక ఇక్కడ ఉన్న గన్ని తెలిసి ఉండవడా నీడ? ఆపితే కోర్టులు ఆపలేదని మాట నువ్వు కరెక్ట్ కాదు, కోర్టులు ఆపాలి, కోర్టు ప్రకారం పనిచేయాలి. ఎవరమైనా కోర్టు ఆటలో కోర్టు ఉత్తర్వుల ప్రకారమే పని చేయాలి. ఇక దానికి ప్రజల ద్వారా ఏం చేయాలో అది చేస్తాం, ఇంకా లేదు ఇక దానికి కుక్కగాడు చెప్పుదెబ్బలాగా మేమేం చేయాలో మా చేతుల్లో పనులు మేము కూడా చేస్తాం. కోర్టు వాళ్ళకైనా అదే కోర్టు, మనకైనా అదే కోర్టు. ఆ కోర్టు ఉత్తర్వులను వాళ్ళు గౌరవించి ఆగితే మనం కూడా ఆగుతాం. లేదన్నప్పుడు తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడడానికి కేసీఆర్కి మించిన వాళ్ళు ఎవరు లేరు, కేసీఆర్కి మించిన ఇంజనీర్ కూడా ఎవరు లేరు. ఆ మార్గాలు కూడా ఉన్నాయి మాకు, అందుకే చెప్తా ఉన్నాం. తెలంగాణ ప్రజల వాటా ఏదైతే ఉందో కృష్ణానదిలో ఒక్క చుక్క కూడా మాది వాళ్ళని తీసుకుపోనేమో అనే మాట మేము గాదయంతో చెప్తున్నాం. ఆయన కట్టే 3 టీఎంసీలు కాదు, ఆడికే నీళ్ళు కాకుండా చేయగలిగిన శక్తి కూడా మా దగ్గర ఉంది, కాపని కూడా ఇస్తాం. కానీ నాగరిక ప్రభుత్వాలుగా రాజ్యాంగాన్ని గౌరవించాలి, చట్టాన్ని గౌరవించాలి, వాటి పరిధిలో పనిచేయాలి. కాబట్టి ఇప్పటిదాకా ఓపిక పోతున్నాం. కోర్టు వాళ్ళని ఆపలేనప్పుడు మమ్మల్ని కూడా ఆపలేదు, కోర్టు ఆపుతుందనే విశ్వాసంతోనే ఉన్నాం మేము. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. కృష్ణ